దేవుని నామమున మీకు అందరికి శుభములను తెలియచేస్తున్నాను. ఇది నిజముగా శుభ దినం. ఎంతో కాలముగా ఎదురు చూసిన దినం. కారణం ఏమంటే ఈ కుటుంబానికి నాకును నా కుటుంబంలో ఉన్న వ్యక్తిగతమైన ప్రేమ సంబంధం సహవాసం మాట వినక తొలగిపోతామేమో అనే వయసులో ఉన్నప్పుడు దాదాపుగా మేమిద్దరం ఒక సంవత్సరం తేడాతో పుట్టాం, ఒక సంవత్సరం తేడాతో పెళ్లి చేసుకున్నాం. 24 సంవత్సరాలు ప్రసాద్కు, 25 సంవత్సరాలు ప్రసాద్కు పెళ్ళై, నాకు పెళ్ళి 24 సంవత్సరాలు. మరి దానికి ముందు కూడా మా ఇద్దరి యొక్క జీవితంలో మా ఇద్దరి తల్లిదండ్రులు కోరుకున్నప్పుడు వారికి హాట్ డిస్కషన్, ఫేవరెట్ డిస్కషన్ ఏంటంటే మా నాయన నా గురించి చెప్తుండే, వాళ్ళ నాయన ఆయన గురించి చెప్తుండే, వీళ్ళిద్దరి గురించి చెప్పుకుంటూ బాధపడుతూ ఉండేవారు. వాడు మాటింటలేరని క్రీస్ అంకులు చెప్తే వీడు కూడా మాటింటకుండా దేశం మీద కూడా జరుగుతుందని మా నాయన చెప్పేవారు. కానీ దేవుడు వారిరువురి కన్నీటి ప్రార్థనలు ఆలకించి ఈ పరిశుద్ధమైన దేవుని ప్రశస్తమైనటువంటి పరిచర్యలో మమ్మలను దేవుడు నిలబెట్టుకున్నాడు. మరి 25 సంవత్సరాల క్రిందట పరిస్థితులను ప్రసాద్ చక్కగా జ్ఞాపకం చేసినాడు. మా నాయన నాతో వచ్చిన తర్వాత ఒక మాట చెప్పినాడు, అనుకోకుండా రోజు కొద్దిగా తొందరైంది, మా నాయనకు నాకు మాట పెరిగింది. వాడు పెళ్లి చేసేది కూడా అట్ని మాట్లాడుతుంటే ఇక్కడ నోయితే మాట్లాడుతున్నాం అన్న నా దగ్గరకు వచ్చి. చాలా ప్రేమ ఆ క్రీస్తు సంకల్ గారి కుటుంబం, సంజీవరావు గారి కుటుంబం, మరి రాబర్ట్ నత్తంగల్ గారి కుటుంబం, ఈ నలుగురి కుటుంబాలలో లోకాల నుండి ప్రార్థించి కన్నీరు కార్చిన ఫలమే ఈనాడు సేవా పరిచర్య ధర్మంలో ఆ కుటుంబం యొక్క ఆఫ్స్ప్రింగ్స్ అనగా వారి కుమారులు ఈ సేవను, ఇది వంశ పారంపర్యం కాదు సుమి, ఇది ప్రభువు పిలుపును అందుకుని మీ మధ్యకు తీసుకుని వచ్చినటువంటి ఇదిగో వచ్చినటువంటి వాయనం ఇది. మరి ఇటు సమయంలో ఐ రిమెంబర్ మరొకసారి నేను అంకిల్ జ్ఞాపకం చేసుకుంటున్నా, ఆంటీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్ననాటి నుంచి ఉన్నటువంటి చాలా తొందర ఉండేది ప్రసాద్ విషయంలో. ఆయన ఆశ ఏంటంటే నా పెద్ద కొడుకు సేవ చేయాలి అనే ఆశ బాగుండేది. ఏదైనా సేమ్ అంటే ఆల్మోస్ట్ వీ బోత్ ఆర్ ద సేమ్ స్టైల్. మరి ఇద్దరిని దేవుడు బలమైన హస్తంతో పట్టుకున్నాడు. అయ్యో సేవ చేయని వెళ్ళా నాకు శ్రమ అనే మాట మా జీవితంలో చాలా భయపడతారు. ఒకవేళ పరిచర్య ఉంటే నిద్రపోతే నేను దేవుడు నాకు అనుగ్రహించే కృపను పోగొట్టుకుంటానేమో అని భయపడతాను. మరి ఉపాధ్యక్షులుగా ఉండి 5 జిల్లాలు దాదాపుగా 253 మంది గురువులు మరి వారి పరిచర్య విధానాన్ని పరీక్షించుకుంటూ తిరుగుతూ ఉన్న సమయంలో ప్రతి క్షణం వీరి ప్రార్థన నా వెన్నంట ఉండి ప్రతి విషయంలో నేను ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కోల్పోకుండా ప్రభు తన ఆత్మను తన వాక్యాన్ని నా హృదయంలో ఉంచి ప్రతి క్షణం నన్ను పరీక్షిస్తూ బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నాడని. మరి ఈ రోజున మరి నేను హైదరాబాద్ లో ఉండవలసినటువంటి పరిస్థితి, కానీ మరి ప్రసాద్ వచ్చి ఒక మాట అన్నాడన్నా, నాకు 25 సంవత్సరాల వివాహపు దినాన్ని నేను గడుపుకుంటున్నాడని నేను అడిగాను. పది వరము అందరు వస్తున్నారు, దయాజ్యోతి అందరు వస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు వస్తున్నాయి అంటే వస్తున్నాయి అన్నాడు. నేను చెప్పాను మాకు అక్కడ ఉన్న వారికి, దయచేసి నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి, ఈ రోజు నేను మా కుటుంబంతో వెళ్లి ఉండవలసినటువంటి సమయం కనుక ఖచ్చితంగా నేను వెళ్తానని వారితో చెప్పిన. ఇట్స్ ఏ వండర్ఫుల్ జాయ్ఫుల్ ఒకేషన్. ఐ రిక్వెస్ట్ ప్రసాద్ అన్న ప్రసాద్ అండ్ పద్ది ఆల్సో అండ్ వరం టు కమ్ హియర్ టు స్టాండ్ బై మీ. ఇట్స్ ఎ గ్రేట్ ఒకేషన్ టు రిమెంబర్ దేవుని సేవకులను జ్ఞాపకం చేసుకుని. మేము నలుగురం, మరి ఇద్దరు బిడ్డలు కూడా అక్కడ ఉన్నారు. మోకాళ్ళుండి నిరవధికంగా ఒక్కొక్కరి కొరకు 25 సంవత్సరాలు ప్రార్థన చేసిన కన్నీటి ప్రార్థన ఫలం ఇది. దేవునికి స్తోత్రం. ఇంకిద్దరు ఉన్నారు, డేవిడ్ రేనార్డ్ అండ్ డిలైట్ రాబర్ట్ గారి కుమారులు. ఇద్దరు కూడా దేవుని పరిచయంలో ఉండి మెదక్ డయాసిస్ లో వారు గురువులుగా, మరి మొన్న డిలైట్ వచ్చి జాయిన్ అయ్యాడు. సంజీవ అంకుల్ కుమారులు ఇద్దరు కుమార్తె కూడా ఉన్నారు. కుమారులు ఒకరు గుగ్గూస్ లో ఉన్నారు, ఇంకొకరు కొత్తగూడెం ప్రాంతంలో వారు ఉన్నట్టుగా, భద్రాచలంలో ఉన్నట్టుగా నేను తెలుసుకున్నాను.
దేవుని బిడ్డలారా, మరి ఆ రోజున మీ చిన్నవాడు, మనం చాలా చిన్నవాడు అప్పుడు, సైలెంట్ మ్యాన్, అప్పటి నుంచి కూడా సైలెంట్ గా ఉండేవాడు. మరి పెళ్లి రోజున చాలా వర్షం ఉంటే తొందరపడ్డారు, కట్టెలు నడిచిపోయినాయి. ఐ జస్ట్ రిమెంబరింగ్ దోస్ వండర్ఫుల్ మూమెంట్స్. మరి ప్రసాద్ చాలా నమ్మకంగా సత్యం చెప్పాడు, ఏంటంటే చాలా కొట్లాడాడు పెళ్లి విషయంలో, బట్ టుడే హిస్ ప్రౌడ్ మ్యాన్ హ్యావింగ్ ఎ వైఫ్ సో లాయల్ టు హిమ్. చాలా నమ్మకమైనటువంటి గుణవతి అయిన భార్య దొరికిందని సాక్ష్యమిచ్చాడు. మరి గుణవతి అయిన భార్య నుంచి దేవుడు వీరిద్దరి యొక్క ప్రేమ ప్రతిరూపాన్ని నలుగురి సంతానంగా వారికి ఇచ్చి ఉన్నాడు. అదే రీతిగా మరి పద్దును కూడా ప్రతి సమస్య నుంచి ప్రభు ప్రార్థన పూర్వకంగా బయటకు తీసుకుని వచ్చి స్థిరపరిచినాడు. వారి సత్యమణి వారికి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులు, మరి వరం ముగ్గురు కదా, వరానికి ముగ్గురు కుమారులు. మరి దేవుడు మహా గొప్ప కృపతో దయాన్ జ్యోతి ఆల్సో బ్లెస్డ్ అండ్ ఇద్దరు వారి యొక్క మామగారి కుటుంబాలు కూడా మా ప్రాణ స్నేహితులే. వెల్లడి గారి కుటుంబం కానివ్వండి, మరి కోటేశ్వర అంకుల్ గారి కుటుంబం కానివ్వండి, వారు అంటే ఇద్దరు ఇరువురిని వారి కుటుంబాలను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కేవలం ఈ సాక్ష్యం ఏంటంటే మన కన్నీటి ప్రార్థన ఎన్నడనో వ్యర్థము కాదు. దేవుని చిత్తమైతే ఈ రీతిగానే నమ్మకముగా యథార్థముగా దేవుని దృష్టికి అంగీకారముగాను విశ్వాసముతో నిరీక్షణతో ఈ పరిచర్య కొనసాగిస్తూ దో ఐఎమ్ ఇన్ సిఎస్ఐ వి ఆర్ ఆల్ టుగెదర్ వన్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో మనమందరం కలిసి ఏక స్వభావం ఏక దయాసముతో ముందుకు సాగుతున్నామని మేము ప్రార్థనలో మరి అన్నదమ్ముల వల్ల కలిసి ఒకరి గురించి ఒకరు ఎప్పుడు వాగ్దానం చేస్తూనే ఉంటాం, చేస్తూ ముందుకు సాగుతున్నామని ఈ పర్వదినం రోజున ఈ సంతోషకరమైన దినం రోజున నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు ఇదిగో ప్రసాద్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.